పాన్ ఇండియా సినిమా అన్న వేరే లెవెల్ ఉంది. ఈ దసరాకి రవితేజ అన్న విన్నర్ అంతేగా. క్లైమాక్స్ లో చూపెట్టిండు ఒక 1 మినిట్ టు రవితేజ కోసం కొంచెం సాక్రిఫై చేసి తను రవితేజ మూవీ చూసాను. ఓకే, ఎట్లుందమ్మా మూవీ? మూవీ చాలా బాగుందన్న. స్టోరీ అయితే మాత్రం క్లైమాక్స్ లో చూపెట్టిండు ఒక 1 మినిట్ 2 మినిట్స్ ముందు. అది రియల్ లవ్ స్టోరీ, రియల్ స్టోరీ అనమాట. చాలా బాగుంది. పేరు టైగర్ నాగేశ్వరరావు, అది వేరే వాళ్ళ పేరు అనమాట. ఇలా సినిమా క్రియేట్ చేసి పెట్టారనమాట. ఫిలిం చాలా బాగుంది, చూడొచ్చు అన్న. ఇంకొకసారి చూడొచ్చు, ఇంకా 2 మినిట్స్, ఇంకా 2 సార్లు కూడా చూడొచ్చు. అర్థం చేసుకోవాలి కానీ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. ఓకే, డైరెక్షన్ సూపర్ అన్న. బాగుంది, సూపర్. అంటే హీరోయిన్ ఎట్లా, హీరోయిన్ ఎట్లా చేసింది ఏంటి? హీరోయిన్ వచ్చేసి యాక్టింగ్ రవితేజ కోసం కొంచెం సాక్రిఫై చేసి తను రవితేజ కళ ఏంటంటే ఊరి బాగుండాలి అందరి కోసం అని ఇలా తను ఏం చేసినా దొంగతనం చేసినప్పటికీ ప్రతిదీ తన ఊరి కోసమే చేసిండు. చివరికి ఎలాగైనా అందరికీ నచ్చినట్టుగా ఉన్నాడు. మరి చివరి ఊరి కోసం కూడా చాలా సాహసం చేసిండు. క్లైమాక్స్ మరి సూపర్ అన్న, అసలు హైలైట్. చెప్తే సూపర్ ఉందన్న. రవితేజ ఫ్యాన్ అని కాదు, రవితేజకి డైరెక్ట్ ఫ్యాన్ నేను. అయినా కూడా శ్రీవస్తపురం అనేది ఒక రియల్ స్టోరీ, రియల్ స్టోరీ. దాంతో టైగర్ నాగేశ్వరరావు హైలైట్ తీసిండు ఊరు కోసంగానే, అది చేసింది తెలుసు. సూపర్ తీసిండు. పాన్ ఇండియా సినిమా అన్న వేరే లెవెల్ ఉంది. ఈ దసరాకి రవితేజ అన్న విన్నర్ అంతేగా. అన్నకి తిరుగులేదు అన్న. ఇలాంటి బ్లాక్ బస్టర్లు వరుస కూడా తీయొచ్చు, కానీ కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇవ్వడానికి అన్న ముందుంటాడు. కాబట్టి అతని బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలాగైతే వెనుకొచ్చిండో, కొత్త డైరెక్టర్లు కూడా పైకి తీసుకురావాలని అన్న కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇవ్వడం వల్ల కొంచెం వాళ్ళు కథ మంచి లేకపోవడం వల్ల ఫ్లాప్ కావడం జరిగింది. కానీ అన్న మాత్రం తలుసుకుంటే ఇలాంటి రికార్డ్స్ చేస్తాడు కంపల్సరీ అని అందరు చూడొచ్చు. దసరాకి విన్నరు టైగర్ నాగేశ్వరరావు, సూపర్ ఉందన్న సినిమా. రవితేజ యాక్టింగ్ ఎట్లా అనిపించింది నీకు? అసలు రవితేజ యాక్టింగ్ ఈ అన్ని సినిమాలలో ఇది వేరే లెవెల్ అన్న, ఇది వేరే లెవెల్. అసలు అన్న చాలా ఇంటర్వ్యూలో చెప్పిండు అన్ని కథలకి అన్ని స్టోరీలకి ఇది మాత్రం వేరే లెవెల్. అసలు మామూలుగా తీయలేదన్న, వేరే లెవెల్. వాళ్ళ హీరోయిన్స్ కొత్త అయినా కూడా సూపర్ యాక్ట్ చేశారన్న, మస్తు యాక్ట్ చేశారు ఇద్దరు కూడా. ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో ఇద్దరు బాగా తీశారు. లాస్ట్ కొంచెం ఎమోషన్ అనిపించింది అన్న, అన్న అలా అందులో చనిపోయేటప్పుడు చాలా బాధ వేసింది, కొంచెం బాధ అనిపించింది అన్న. అప్పుడు చనిపోయినప్పుడు బతుకుతాడు అనుకున్నా, కానీ అది ఎండ్ చేయాలి కాబట్టి చనిపోయిండు. సూపర్ ఉందన్న సినిమా, వేరే లెవెల్. డైరెక్షన్ ఎట్లుందమ్మా? డైరెక్షన్ వంశీ గారు మాత్రం హైలైట్ అన్న, మస్తు తీసిండు సినిమా. పాన్ ఇండియా లెవెల్లో హైలైట్ తీసిండు అన్న, చాలా బాగా తీసిండు. పాన్ ఇండియా లెవెల్లో అన్న వంశీ గారు సూపర్ తీసిండు. ఎక్కడ కూడా ల్యాగ్ లేదు, ఎక్కడ కూడా ఎటువంటి అసలు ఇబ్బంది లేకుండా ఫస్ట్ కాంచి ఎండింగ్ వరకు సూపర్ అన్న. ఎలివేషన్స్, ఫైట్స్, యాక్షన్స్ హైలైట్. అసలు కథ కూడా సూపర్ అన్న, రియల్ స్టోరీ తెలుసుగా, సూపర్ ఉందన్న. ఓకే ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. ఓకే అన్న, మటన్ మాత్రం బాగుందన్న. నాకైతే ఇన్ని సినిమాలు మీ ఇంత, మీరు ప్రతి సినిమా ఫెయిల్ అయినా ఫ్లాప్ అయినా ఏదైనా కానీ మేము ఇంతే ఎంజాయ్ చేస్తాం. ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. 3 సినిమాలు రిలీజ్ అయినాయి, 3 సినిమాలు రిలీజ్ అయినాయి. బాలకృష్ణ, విజయ్, దళపతి, మావోడు, రవితేజ సినిమా. ఆ సినిమా బాగుంది, ఆ సినిమా బాగుంది, అంతకన్నా ఎక్కువ ఈ సినిమా బాగుంది. అది అంతకుముందుకి మా ఫ్యామిలీ ఆడో కోతి కోతి అనేటోడు, అంటే జనాలు అయ్యే కోతి సినిమాలు తీస్తాడు, కోతి సినిమాలు తీస్తాడు అనేది. ఈ సినిమా చూస్తే వాళ్ళకి అంతా కరెక్ట్గా పెట్టేమో కూడా అయ్యిండు. ఈ సినిమా తీయడు బరాబరు ఉందన్న సినిమా మాత్రం. నాకైతే బాగా నచ్చింది అన్న. మా ఆమె కూడా రవితేజ ఫ్యాన్స్, నా కొడుకు రవితేజ ఫ్యాన్స్, మా తమ్ముడు రవితేజ ఫ్యాన్స్. వాడుండు, వాడిపోతుండు. మా ఫ్యామిలీ మొత్తం రవితేజ ఫ్యాన్సే. నా బ్యాచ్ చలా ఉంది కానీ తేలే, మా తమ్ముడు కొంచెం చనిపోయింది అనేసి రాలే. నెక్స్ట్ టైం ఉంటుంది. ఇది ఫ్యాన్ ఇండియా సినిమా కూడా మా తమ్ముడు ఇట్లయిందనేసి మేము ఇంకా హంగామా చేయట్లే. ఇది ఓకే అయింది కదా, నెక్స్ట్ మా వాడు కూడా మా కోసం ఇంకా ఫ్యాన్ ఇండియా సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. నా సినిమా మాత్రం సూపర్ ఉందన్న, కొత్త డైరెక్షన్, డైరెక్షన్ మాత్రం సూపర్ ఉంది. అసలు ఎప్పుడు చూడలేరు అవుతాయని ఇట్లా మా చూస్తుంటేనే మతిపోతుంది. ఒక్క నిమిషం కూడా కన్ను ఆర్పకుండా చూసినాం సినిమా. మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి సినిమాలు తీయాలని రవితేజ అన్నకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఇలాంటి సినిమాలు చాలా చాలా తీయాలి అన్న. ఏదైనా రియల్గా తీస్తాడు, డూప్ లేకుండా రియలిస్టిక్గా ఉంటుంది ఏదైనా. రవితేజ అంటేనే
రియల్ మాస్ మహారాజ్. సినిమాలో ఎక్కువగా ఏం నచ్చింది మీకు? సినిమాలో ఒకటి నచ్చింది ఒకటి నచ్చలేదు అని లేదు. సినిమాలో ఒకటి నచ్చిందని ఒకటి లేదు. సినిమా మాత్రం మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అన్న డైరెక్షన్ కానీ అన్న యాక్టింగ్ కానీ ఫైటింగ్ అన్న ఏదైనా రియలిస్టిక్ ఉంటాడు. డైలాగ్ అయినా ఏదైనా ఎమోషన్ కూడా అంతే ఉంది. అసలు లాస్ట్కి అన్న బుల్లెట్ తగిలినా కానీ ఫైట్ చేస్తుంటే మా కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి. అన్నకి అంత ధైర్యంగా చేశాడు సినిమా. మాకు రవితేజ అన్న ఇంప్రెషన్ ప్రతి ఒక్క దానికి మేము రవితేజ అన్న లెక్కనే ఉంటాం. రవితేజ ఫ్యాన్స్ అంటే రవితేజ లెక్కనే ఉంటారు. ఏదైనా వెనకాడం రవితేజ మళ్ళీ మళ్ళీ ఇంకా హిట్లు కొట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. రవితేజ అభిమానుల తరపున ఖమ్మం ఆర్టీఎఫ్ అందరి తరపున రవితేజకి ఆల్ ది బెస్ట్. Okay. Thank you.